చేయబోతున్నటువంటి జయతి గారి మాటలు ఇప్పుడు వినేద్దాము. నాట్ ఓన్లీ నివృత్తి వైబ్స్, ఈ సాంగ్ కి మొత్తం తనే అయి చేశారు కూడా ఈ సాంగ్ ని. సో ఎస్ జయతి గారు ప్లీజ్. మీ చూపులో నాకు అదేదో అర్థమవుతోంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫ్యాన్స్ తరఫున నేను ఒకటి అడగాలి, ఎందుకు ఈ గ్యాప్? గ్యాప్ గ్యాప్ గ్యాపే చెప్దాం అనుకున్నాను. అడిగేశారుగా, అడిగేసారు చెప్తాను. సో అందరికీ నమస్కారం, మీడియా మిత్రులందరికీ నమస్కారం. లాస్ట్ మంత్ నివృత్తి వైబ్స్ వారిది ఒక సాంగ్కి లాంచ్కి నన్ను ఇన్వైట్ చేశారు. నేను అప్పుడు వచ్చాను చాలా ఇయర్స్ తర్వాత, అప్పుడే మీడియా వారందరినీ కలిశాను నేను. సో మరొకసారి వారందరికీ నా తరపు నుంచి నమస్కారం తెలియజేస్తున్నాను. అలాగే పిలవగానే జేడీ గారు నా సాంగ్ లాంచ్ చేయడానికి వచ్చారు. నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వస్తారని. సాంగ్ చూసారు ఇమ్మీడియట్గా నేను వస్తాను అని చెప్తే నేను లాంచ్ చేస్తానని చెప్పారు. చాలా చాలా థ్యాంక్స్ జేడీ గారు. సో అలాగే నేను ఎంజాయ్ చేయగానే సురేష్ కొండేటి గారు వచ్చారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ప్రతి ఒక్క మనిషికి లైఫ్లో గ్యాప్స్, బ్రేక్స్, మలుపులు చాలా ఉంటాయి. నా లైఫ్లో అవి చాలా ఉన్నాయి. సో వీజేగా నేను చాలా ఇయర్స్ చేశాను. మార్నింగ్ లేసిన దగ్గర నుంచి చెప్పాలంటే లైవ్లోనే ఎక్కువ ఉండేదాన్ని. సో అంత కెమెరా అట్లా లైవ్ వర్క్స్లో ఉన్న నేను సడన్గా 2 ఇయర్స్ గ్యాప్, మళ్ళీ ఒక మూవీ ప్రొడ్యూస్ చేసి యాక్ట్ చేశాను కూడా, తర్వాత మళ్ళీ గ్యాప్. సరే కరోనా టైం అంతా గ్యాప్ వచ్చేసిన తర్వాత ఈసారి మళ్ళీ మంచి మూవీ ఒకటి ప్రొడ్యూస్ చేయాలి అనుకున్నప్పుడు, సడన్గా మూవీ కన్నా ఓటీటీ ఏదైనా మూవీ చేద్దాము అనుకునే ఆ టైంలో మళ్ళీ సాంగ్తో నన్ను నేను ప్రజెంట్ చేసుకోవాలనుకున్నాను. అదే ఈ సాంగ్. సో భీమ్స్ గారికి కాల్ చేసి అడిగాను నేను, జైతీ రాక్ చేద్దాం, మంచి మ్యూజిక్ ఇస్తానన్నారు. అలాగే కాసర్ల శ్యామ్ గారు, ఆయన కూడా మంచి లిరిక్స్ ఇచ్చారు, శ్రావణ భార్గవి. సో వాళ్ళందరూ కొంచెం ఏదో అవుట్ ఆఫ్ స్టేషన్లో ఉన్నారు. అలాగే ఈ సాంగ్ని డైరెక్ట్ చేసింది కోనేటి శ్రీను గారు, ఆయన కూడా ఏదో షూట్ లొకేషన్లో ఉన్నారు. సో అలాగే గోకుల్ భారతి మా కెమెరామ్యాన్, డిఓపి, చాలా బాగా నన్ను అలా షైన్, ఇటు సూర్యుడు ఇటు ఆయన లైటింగ్ అలా అద్రిపోయింది. సో అలాగా జరిగింది. ఫైనల్గా ఈ సాంగ్ ఎవరి త్రూ రిలీజ్ చేయాలి అని అనుకున్నప్పుడు కొన్ని ఛానల్స్ అప్రోచ్ వాళ్ళే అయ్యారు సాంగ్ చూసిన తర్వాత. ఫైనల్గా నేను నివృత్తి వారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత అక్కడ ఒక అద్భుతమైన మనిషి నాకు దొరికారు, ఆవిడ ప్రియ గారు. సో సాంగ్ చూశారు, జైతి మన నివృత్తి నుంచే దాన్ని లాంచ్ చేద్దామని అన్నారు. అలాగే ప్రశాంత్ సార్ కూడా, మనోహర్ గారు, అలాగే జ్యోతి కున్నూర్ గారికి నా ప్రత్యేకమైన థ్యాంక్స్ని తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ ప్రియ గారు మరొకసారి. సో అలాగే పిలవగానే అందరూ వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇక మా రామ్ అండ్ నేను లచ్చి లొకేషన్లో తిరుపతిలో షూట్ జరిగింది. 40 డేస్ 50 డేస్ ఉన్నాం. దాన్ని 40 డేస్ నా పక్కనే ఉండే ఒక చిట్టి అనే క్యారెక్టర్. సో అసలు వాళ్ళు ఎలా గడిచిపోయిందో తెలీదు. చాలా సంతోషంగా చాలా ఫన్ చేస్తూ ఉన్నాము ఆ టైంలో. నేను కూడా రామ్ దగ్గరికి చాలా ఇయర్స్ తర్వాతే వెళ్ళాను, కాల్ చేశాను వస్తానని చెప్పారు. థ్యాంక్ యూ రామ్. సో అలాగే ఈ సాంగ్ ప్రొడక్షన్ టైంలో జీజీకే ఇమాజినేషన్ మిస్టర్ వర్మ గారికి నా తరపు నుంచి మరొకసారి థ్యాంక్స్ చెప్తున్నాను. అలాగే ఎవరైతే ఉన్నారో ఇంకా వర్క్ చేసిన వాళ్ళందరికీ మరొకసారి మీడియా మిత్రులందరికీ థ్యాంక్స్ చెప్తూ ఈ పాటని మంచి సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి త్వరలో మళ్ళీ ఎలా చూడబోతున్నాం మేము జైతిని? ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి? మళ్ళీ గ్యాప్ రాదు కదా? ఈసారి గ్యాప్ లేదు, గ్యాప్ కూడా తీసుకోలేదు, వచ్చింది. అదే. థ్యాంక్ యూ. మీరు జేడీ చక్రవర్తి గారి నుంచి ఏమైనా టిప్స్ తీసుకుంటున్నారా, అంటే అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకేలా ఉండడం ఎలా అని? ఆయన టిప్స్ అవసరం లేదు, ఇంకా ఆయన చూస్తే మనకి ఎనర్జీ, ఇంకా ఆయన చెప్పాల్సిన అవసరం లేదు, ఆయన చూస్తే. థ్యాంక్ యూ. నేను మంచిగా అది మాకు ఇప్పటికైనా